మిస్టర్ విజయ్. ఎస్ సార్. ఇది పరశురామ్కు సంబంధించిన ఫైల్. సాక్ష్యాలు లేకుండా అతని మీద బనాయించిన కేసుల గురించి, ఆధారాలు లేకుండా అతని మీద ఇచ్చిన రిపోర్ట్ల గురించి, రుజువులు లేకుండా అతను చేసిన పనుల గురించి ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. ఓకే సార్. నీ ఉద్యోగాన్ని, నీ కర్తవ్యాన్ని, నీ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని సాక్ష్యాధారాలతో అతను అరెస్ట్ చేస్తామని ఆశిస్తున్నాను. ఈ బాధ్యత నిర్వర్తించడంలో అవసరమైతే నా ప్రాణాలు సైతం లెక్క చేయనని ప్రమాణం చేస్తున్నాను సార్. బెస్ట్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. విజయ్, విజయ్, నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చురా. ఫీజు కట్టకపోతే స్కూల్కి వెళ్ళరా అనిస్తారు. విజయ్, నీ ఫీజు కట్టేశాను రా. రాము, నీ ఫీజు కట్టకుండా నా ఫీజు. విజయ్, నువ్వు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలరా. రాము, విజయ్, రాము, విజయ్, రాము, విజయ్, రాము, విజయ్, రాము. చేతగాని హైదరాబాద్ పోలీస్ శాఖ నీ చేత నా చేతులకు సంఖ్యలు వేయించాలని వైజాగ్ నుంచి నిన్ను పిలిపించిందన్నమాట. ఆ విషయం నీకెలా తెలుసు? చట్టం నేరం కలిసి ఆడే ఈ చదరంగంలో మేం వేయబోయే ఎత్తు పోలీసులకి, పోలీసులు వేయబోయే ఎత్తు మాకు ముందుగానే తెలియడం మామూలే విజయ్. రాము, నా జీవితంలో ఎవరి వలన, దేని వలన ఎదురుకాని కఠిన పరీక్ష ఇప్పుడు నీ వల్ల నాకు ఎదురవుతుంది. విజయ్, అవును, ఈ విజయ్ జీవితంలో స్నేహం చేసింది పేదరికంతో, చదువు సంఖ్యలతో, వృత్తి ధర్మంతో, ప్రాణానికి ప్రాణమైన ఈ పరశురామ్తో. వీటిలో ఏ స్నేహం పెట్టని పరీక్ష ఇప్పుడు నీ స్నేహం నాకు పెడుతోంది పరశురామ్. వ్యక్తిగతంగా నిన్ను కలుసుకున్నందుకు పొంగిపోయే నా మనసు వృత్తిపరంగా నిన్ను కలవాల్సిన రోజు తలుచుకుని కృంగిపోతోంది. మై డియర్ విజయ్, ఊహించని మలుపులు తిరగడమే జీవితానికి ఉన్న ప్రత్యేకత. అందుకే అనుకుని విధంగా నువ్వు న్యాయం తరఫున మనిషివయ్యావు, నేను నేరం తరఫున మనిషినయ్యాను. రాము, ఎందుకు ఎందుకు నువ్వు అలాంటి దారిలో అడుగుపెట్టావు? విధి, పరిస్థితులు, పాపిష్టి మనుషులు కలిసి పగబట్టినప్పుడు మనిషి తప్పనిసరిగా తప్పటడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఒకసారి వేసిన అడుగు అతన్ని సంఘం నుంచి, చట్టం నుంచి, ఆత్మీయుల నుంచి, అనుబంధం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. పద్మవ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుల పోరాటం తప్ప వెనక్కి వచ్చే అవకాశమే నాకు లేదు విజయ్. రామ్, నువ్వు వెళ్లే దారిలో నువ్వు చేరే గమ్యం ఏమిటో నీకు తెలుసా? ఈ కత్తులబాటులోకి అడుగుపెట్టిన రోజునే తెలుసు. సంఖ్యలు, చెరసాల నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయని. అంతేకాదు, నీకు ఆ సంఖ్యలు వేయాల్సిన వాడిని నేనే కావచ్చు. అంతకంటే నాకు ఆనందమేముంది, అదృష్టమేముంది? నాకు సంఖ్యలు తగిలించినందుకు, ప్రభుత్వం నీకు బంగారు పథకం తగిలించిన రోజు అందరికంటే ఆనందించేవాడిని నేనే విజయ్, నేనే. కానీ ఆ రోజు అందరికంటే ఎక్కువ కుమిలిపోయేవాడిని నేనే రాము. ఎందుకో తెలుసా? పసితనంలో నాకంటే చిన్నవాడివైనా నువ్వు బరువులు మోసి, బళ్ళు తోసి, రూపాయి రూపాయి పోగు చేసి నా పరీక్షలకు ఫీజు కట్టి నన్ను చదివించావు. ఆనాటి నీ కష్టమే ఈ రోజు నా కాకి యూనిఫామ్ కట్టబెట్టింది. ఆ రోజు నీ శ్రమే ఈ రోజు నన్ను ఇంత ఆఫీసర్ని చేసింది. నేను నువ్వు వెలిగించిన దీపాన్ని రాము, నువ్వు వెలిగించిన దీపాన్ని. అందుకే నీ మీద నాకు స్వాతంత్రం ఉందని నమ్ముతూ నిన్ను ఒక మాట అడుగుతా విజయ్. అదేమిటో తెలుసా? నా కష్టంతో నీకు కానుకగా అందించిన వృత్తికి, ఉద్యోగానికి ఏనాడు నువ్వు అన్యాయం చేయకూడదు. అంతేకాదు, ఏ సమస్య వచ్చినా, ఏ పరీక్ష వచ్చినా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. అలానే నాకు మాటి విజయ్, మాటి. తప్పకుండా, నీకిచ్చిన ఈ మాట నిలబెట్టుకుంటాను. లక్ష్మి, ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎన్నో ఏళ్ల క్రితం దూరమైన నా ఆప్తమిత్రుడిని మళ్ళీ ఈ రోజు కలుసుకోగలిగాను. ఇంకేమండి, ఈ ఆనంద సమయంలో మీరు ఎంత టిఫిన్ అయినా తినగలరు? ఒకటి చాలు, ఒకటి చాలు. ఎవరండి అతను? ఈ రోజు మనం ఇంత తిండి తింటున్నాం అంటే అందుకు కారణం ఆ మనిషి లక్ష్మి. మేము మనుషులం వేరైనా మా మనసులు ఒక్కటే. గొప్పగా చెప్పారండి. నాకు మనిషి మనస్సు ఒకటే టైపు. ఎవడైనా ఈ పాటికి దొరుకుంటే బాబు స్నేహం చేసేసి ఉండేవాడిని. అసలు స్నేహం అంటే బాబు బింబు, నీకు ముందు తెలియాల్సింది స్నేహం అంటే ఏమిటో కాదు,
చట్నీ అంటే ఏమిటో తెలియాలి. కొబ్బరి పచ్చడి చేసే విధానం ఇదేనా? ఇదో విధానం అమ్మా, ఇంకా రెండు మూడు విధానాలు ఉన్నాయమ్మా. నిదానంగా చేసి తినిపిస్తానమ్మా. అసలు కొబ్బరి చట్నీ ఎన్ని చేయవచ్చు? నువ్వు కబుర్లు కట్టి పెట్టి ఇందాక నేను ఇచ్చి లిస్ట్ తీసుకుని బజార్కెళ్ళి సామాన్ తీసురా, వెళ్ళి వెళ్ళు. అలాగే అమ్మా, ఆ ఉపాహారంలో ఉప్పు కారం ఎక్కువైనాయని వదిలేయకండి. అవి పెడుతున్నా. ఇంకా రెండు దోశలే. ఏమిటే నన్ను చూడగానే నీ మొహం స్పెషల్ దోశ ఎంత అయిపోయింది? అవుదటి మరి, నీవేద మనసు పెట్టుకున్న దాన్ని నిన్నే మనవాడాలనుకున్నా. అవునవును, మనం జీవితాంతం పెనము అట్లకాడలాగా కలిసి ఉండవలసిన వాళ్ళం. ఏది రెండు దోశలు పడాయి. తిను మావా. మావా, నన్ను కట్టుకుంటే నా దోశ తింటూ నాతో ఉంటూ బతుకంతా చక్కగా గడపచ్చు. అరంగుళం మందాన, ఆ రంగుళాల కైవారం ఉన్న నీ దోశకి అలవాటు పడ్డవాడిని నిన్నుగాక ఇంకెవరిని చేసుకుంటాని. మనం తొందరగా మనువాడేయాలి మావా, లేకపోతే నా కాడే దోసుకొచ్చిన పెత్తి అదవా దొంగ సూప్ చూస్తున్నాడు. ఆకలితో వచ్చిన వాళ్ళు దేని సుత్తర తెలియదేటి. అయితే మనం అర్జెంట్ గా మనువాడేయాలి, మన దోశని మనం కాపాడుకోవాలి. అయితే మావా, దోశని లాగి చెయ్యి. నీ అమ్మ చెమ్మ చెక్క, వ్యవహారం కాస్త కష్టమైందే కానీ ఫలితం గురించి ఆలోచిస్తుంటే మనసు పరమ ఉత్సాహంగా ఉంది మస్తా. పరశురాంకి సంబంధించిన సరుకు మీద చేయి వేస్తే చాలా ప్రమాదం అనుకుంటాను జాకీ సాబ్. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, పడితే పరశురాం సరుకునే పట్టాలి. నీ అమ్మ చెమ్మ చెక్క, ఆ సరుకు ఎక్కడ దిగుతోంది? చెమ్మ చెక్క కదిలారంటే తలకాయలన్నీ పుచ్చకాయల్లా పేలిపోతాయి. రై పీటర్ బాస్, ఆ మిగిలిన సరుకంతా లారీలో లోడ్ చేయించి మన స్థావరానికి చేర్పించు. ఓకే బాస్. రై వెళ్ళి మీ పరశురాం దగ్గర చెప్పుకోండ్రా, రాజాలా వచ్చి మీ సరుకంతా దోచుకుపోయింది ద గ్రేట్ జాకీ అని. చాలా కాలం తర్వాత ఇవాళ పాత రోజులు మరీ మరీ గుర్తొస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఎందుకు బాస్? నా ప్రాణమిత్రుడు నేను కలిసి ఉన్న రోజుల్లో ఒకరి పుట్టినరోజును మరొకరు ఎంతో ఆనందంగా జరుపుకునేవాళ్ళు. అతని పుట్టినరోజు జరిగిన మరునాడే నా పుట్టినరోజు వస్తుంది. దూరమైన ఎన్నేళ్ళు అతని ఏ పుట్టినరోజుకి నేను కలవలేకపోయాను, ఏ బహుమతి ఇవ్వలేకపోయాను. కానీ ఈసారి అతని పుట్టినరోజుకి నేను ఒక అద్భుతమైన కానుకనివ్వాలనుకుంటున్నాను. అదేమిటో తెలుసా? ఏమిటి బాస్? ఈ నగరంలో కల్లా నేరస్తుడని ముద్రపడిన జాకీని సాక్ష్యాధారాలతో నా విజయ్కి కానుకగా అందిస్తాను.
కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయ్. చాలా కాలంగా ఈ నగరంలో పోలీస్ శాఖను ఎంతో వేధిస్తూ దొరకకుండా తప్పించుకు తిరిగే జాకీ అండ్ గ్యాంగ్ ను అతి తక్కువ కాలంలో అరెస్ట్ చేసినందుకు నా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా పట్టుదలతో ఆ పరశురామును కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతామని ఆశిస్తున్నాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. నువ్వు చెప్తున్నది నిజమే నమస్తాన్? అల్లాకి కసం జాకి సాబ్, ఆ పరశురాం విజయ్ గాడు ఇద్దరు పెద్ద దోస్తీలు. ఆ పరశురాం గాడే విజయ్కు బహుమతిగా నిన్ను పట్టించాడు. నీ అమ్మ చెమ్మ చెక్క, నేను వాళ్ళిద్దరి శవాలు కళ్ళ చూసే వరకు కళ్ళు ముయ్యను మస్తాన్, కళ్ళు ముయ్యను. వదిన క్యాండిల్స్ ఎక్కువ పెట్టేసిందమ్మా. నాలుగు ఎక్కున్నారు రాము. విజయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, హాల్లో కాకుండా ఎక్కడేం చేస్తున్నావు? కమా. వద్దు విజయ్, వద్దు. నువ్వు లా అయితే నేను అవుట్లాని, నీది ఉత్తర ధ్రువం అయితే నాది దక్షిణ ధ్రువం. అక్కడ నీ స్నేహితులు, తోటి అధికారులు, పై ఆఫీసర్లు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ మధ్యకి నీ స్నేహితుడిగా నేను రావడం నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. ఏమంటావు? ఇట్స్ ఆల్ రైట్, నీ ఇష్టం. కేక్ తీసుకొస్తానండి. వద్దు విజయ్, ఏం వద్దు. నాకు చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? అదేమిటో చెప్పురా. మహాలక్ష్మిలా కనిపించే చెల్లెమ్మ ఒక తీయటి పాట పాడితే వినాలనుంది. నా కోరిక తీరుస్తావా విజయ్? తప్పకుండా, లక్ష్మిని పాడమంటాను. ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెస్, నా పుట్టినరోజు సందర్భంగా మా శ్రీమతి ఒక పాట పాడి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తుంది. వద్దండి ప్లీజ్, అది నా పాడాలి ప్లీజ్. తప్పదు. ఇదిగో రాధ, అప్పటి నువ్వు ఇప్పటికే నా కళ్ళకి కట్టినట్టే కనిపిస్తున్నావు.